కామెడీ షోల్లో ముచ్చటగా నవ్వుతారు పొలిటికల్ ఫీల్డ్లో మాటల తూటాలు పేలుస్తారు సినిమా హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగారు ఆవిడే ఆర్కే సెల్వమణి ఆవిడ పుట్టినరోజు ఈరోజు ఆ సందర్భంగా ఆమె గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం ఆర్కే రోజా సెల్వమణి ఒకప్పటి హీరోయిన్ ప్రస్తుతం వైసీపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది వైఎస్ జగన్ మంత్రివర్గం విస్తరణలో టూరిజం సాంస్కృతిక యువజన శాఖ మంత్రి పదవి దక్కించుకుంది తొలుత జయప్రదని ఆదర్శంగా తీసుకుని టీడీపీలో చేరిన రోజా టీడీపీకి మహిళా అధ్యక్షురాలిగా కొనసాగింది రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయింది ఆ తర్వాత వైసీపీలోకి మారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయింది మంత్రిగా బిజీగా ఉండడంతో టీవీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది మనకి అండగా ఉన్న జగనన్న ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మనల్ని మన బిడ్డల భవిష్యత్ని మన రాష్ట్ర భవిష్యత్తుని సంతోషంగా పెడుతూ అభివృద్ధి వైపుకు పరుగులు తీయించాలని కోరుకుంటూ నినాదం చేయండి జై జగన్ రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి చిత్తూరు జిల్లా బాకరపేట సొంతూరు పాలిటిక్స్ లో పీజీ చేసింది రోజా తొలిసారిగా ఆర్కే సెలవుమణి దర్శకత్వంలో చంబరతి సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో తెలుగులో చామంతి పేల్తో డబ్ చేశారు తెలుగులో తొలి చిత్రం మాత్రం ప్రేమ తపస్సు రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించింది ఆ తర్వాత చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జునతో వరుసగా సినిమాలు చేసింది బైరా ద్వీపం శుభలగ్నం ముగ్గురు మొనగాలు లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి తెలుగుతో పాటు కన్నడ తమిళం మలయాళంలో వందకు పైగా సినిమాలు చేసింది ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్కి నాగబాబుతో కలిసి జడ్జిగా పాల్గొంది ఆ షో నుంచి నాగబాబు తప్పుకున్నా తను కంటిన్యూ చేసింది అలాగే జీ తెలుగులో వచ్చే బతుకు బండి కూడా ఫేమస్ ప్రోగ్రాం ఎంతోమంది జంటల సమస్యలు తీర్చడంలో రోజా కీలక పాత్ర పోషించింది ఇక జమినీ టీవీలో వచ్చిన రంగస్థలం ప్రోగ్రాంలో ప్రయోక్తగాను కొనసాగింది రోజాకి పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అనే పేరుంది ఈమె ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతుంది ఒకప్పుడు తను కలిసి నటించిన చిరంజీవి బాలకృష్ణల్ని విమర్శించి వార్తల్లో నిలిచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు గుప్పిస్తోంది అలాగే గతంలో చంద్రబాబుపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తుందని ఈమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశారు అలాగే కరోనా టైంలో బహిరంగంగా జనాల చేత పూలు చల్లించుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంది వాళ్ళు సంతోషంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసింది కాదు పూలు చల్లటం అనేది కానీ వాళ్ళు ప్రేమతో జరిగినప్పుడు హర్ట్ చేయకూడదు అనుకున్నాం కానీ వాళ్ళు ఎంత పద్ధతిగా బ్లౌజులు వేసుకొని మాస్కులు వేసుకొని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ రోజు పూలు చల్లితే దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నావే మరి నీ కొడుకు తిరిగి అరక్క సైకిల్ ఎక్కి మాస్క్ లేకుండా గ్లౌజ్ లేకుండా తిరిగాడే ఏం చేయాలి మిమ్మల్ని నేను అడుగుతున్నాను మంత్రి అయ్యాక చాలా బిజీగా ఉంటున్నారు పదవి బాధ్యతల్లో మునిగిపోతున్నారు అందుకే టీవీ సినిమాల్లో కనిపించడం లేదు భవిష్యత్తులో మళ్ళీ కనిపిస్తుందేమో చూడాలి